हेलो गाइस वेलकम बैक टू माय चैनल ब्रह्मनी क्रिएशंस वीडियो नैन पुदीना चिकेन तैयार चेलो चूपस्ना दी कावास पदार्थ चिकेन आवाल स्पून जीलक्र स्पून अल्लम पेस्ट उप्पु पसुपु करिवेपाकु कोत्तिमीर उल्लिपाय मुक्कलु पुदीना अलागे टमाटा ओकटी दी तैयार चेटकु మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని పుదీనా తీసుకున్నాం కదండి మనం ఆ పుదీనా మొత్తాన్ని మిక్సర్ జార్ లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఒక టమాటాను తీసుకున్నాం కదా ఆ టమాటాను కూడా యాడ్ చేసుకుందాము అలాగే దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మిక్సర్ జార్ యొక్క మూతను పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదండి ఈ పేస్ట్ ని ఒకసారి స్పూన్ తో మొత్తం అలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఈ కడాయి అనేది హీట్ అయ్యాక 2½ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుందాము చికెన్ కి అలాగే నాన్ వెజ్ కి దేనికైనా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆవాల జీలకర్రని యాడ్ చేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకునేద్దాం మొత్తం ఇలాగా మిక్స్ చేసుకుందామండి మరియు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ salt ఒక స్పూన్ నుంచి 1½ స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఏంటంటే salt ఒకవేళ తక్కువైనా మనం లాస్ట్ లైన్ యాడ్ చేసుకోవచ్చు కదండి అందుకనేసి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషస్ వరకు మగ్గించుకుందాము 5 నిమిషస్ కి ఇలా మంచిగా మగ్గుతాయి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందామండి చూసారా ఇది కొంచెం అనేది వేగింది 1/2% అనేసి వేగింది ఇప్పుడు దాంట్లోనే 1½ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాము కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అలాగా మిక్స్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ తీసుకున్నాం కదండి ఆ పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకునేద్దాము ఇప్పుడు మిక్సర్ జార్ లో కొంచెం వాటర్ వేసుకొని పుదీనా పేస్ట్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకునేద్దాము ఇక్కడ చూసారా అండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ పుదీనా పేస్ట్ మొత్తం ఆ ముక్కలన్నిటికీ పట్టించే విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషస్ వరకు మగ్గించుకుందాము ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటికి పుదీనా పేస్ట్ అనేది పట్టే విధంగా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 టు 10 నిమిషస్ వరకు మగ్గించుకుందాము ఇక్కడ చూసారా అండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండడం అంటే మనకి చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందని అర్థం అనేసి 70% వరకు కుక్ అయిపోయిందండి ఇక్కడ ఒకసారి ఇలా కలిపెట్టుకోవాలి సరే ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషస్ వరకు మగ్గించుకుందాము ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నానండి నేను ఇక్కడ ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే కూరకి ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అనేది వస్తుంది
मरियु हाफ स्पून जीलकर्र पोड़ी वेसुकुन्नानु नेनु इक्कड వేసుకొని ఈ రెండింటిని మొత్తాన్ని మొత్తం కలిపేంత వరకు మిక్స్ చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు అలాగే హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా అండి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇక్కడ మన కర్రీ అనేసి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతే అండి మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఈ చికెన్ కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతే అండి మనం లెమన్ తో గార్నిష్ చేసుకుందామండి ఇక్కడ మనకి ఎంతో టేస్టీ అయిన పుదీనా చికెన్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్